చండీశ్వరుని కథ. ఒకనొకప్పుడు చిదంబర క్షేత్రంలో ఇచ్చదత్తనుడు అనబడే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకు విచారశర్మ అనబడే కొడుకు ఉన్నాడు. ఆ కొడుకు వేదం నేర్చుకున్నాడు. ఆయన వేదమును చక్కగా సుస్వరంతో చదివేవాడు. ఎప్పుడూ స్వరం తప్పేవాడు కాదు. గోవులు దేవతలని నమ్మిన పిల్లవాడు. ఒకరోజు ఆవులను కాసే ఒక అతను ఆవును కొడుతూ తీసుకువస్తున్నాడు. అది చూసిన ఆ పిల్లవాడి మనసు బాధపడి, నేనే రేపటి నుండి ఈ ఆవులను కాస్తాను, నీవు ఈ ఆవులను కొట్టవద్దు, తీసుకొని వెళ్ళవద్దు అని చెప్పాడు. బ్రాహ్మణుడు, బ్రహ్మచారి, వేదం చదువుకున్నవాడు ఆవులను కాపాడితే మంచిదే కదా అని ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ ఆవుల వెనకాల ఈ పిల్లవాడిని పంపించారు. ఈ పిల్లవాడు వేదమంత్రములను చదువుకుంటూ వాటిని స్పృశించి వాటిని జాగ్రత్తగా కాపాడుతూ ఉండేవాడు. వేదంలో కొన్ని కొన్ని పన్నాలకు కొన్ని కొన్ని శక్తులు ఉంటాయి. ఆవుల్ని రక్షించడానికి ఆ పన్నాలను చదువుతూ వాటిని కాపాడేవాడు. ఆవులు సంతోషించి ఆ పిల్లవాడు కూర్చున్న చోటికి వచ్చి అతడు మంచినీళ్లు తాగడానికి ఒక కుండ తెచ్చుకుంటే ఆ కుండలో పాలు విడిచిపెట్టేస్తుండేవి. రోజూ ఇచ్చే పాలకన్నా ఎక్కువ పాలను ఇంటి దగ్గర ఇచ్చేవి. ఈ పిల్లవాడు ఆవులు ఎలాగూ పాలు విడిచిపెడుతున్నాయి కదా, ఒట్టినే కూర్చోవడం ఎందుకని ఈ ఆవులు విడిచిపెట్టిన పాలతో శివాభిషేకము చేయదలిచాడు. రుద్రం చదవటం కన్నా గొప్పది మరొకటి లేదు. అందుకే లోకమునందు సన్యసించిన వారు కూడా రుద్రాధ్యాయం చదవాలని నియమం. రుద్రాధ్యాయం అంత గొప్పది మరి. అది చదివితే పాపములు పటాపంచులు అయిపోతాయి. అటువంటి రుద్రం చదువుతూ ఇసుకతో శివలింగం కట్టి ఈ పాలను తీసి రుద్రాధ్యాయంతో అభిషేకం చేస్తూ ఉండేవాడు. ఒకరోజున అటునుంచి ఒక వెర్రివాడు వెళ్ళిపోతున్నాడు. అయ్యో, ఈ పిల్లవాడు ఈ పాలనన్నిటినీ ఇసుకలో పోషేస్తున్నాడు, ఇంకా ఆవులు ఎన్ని పాలిచ్చినో అని వెళ్ళి ఆ పిల్లవాడి తండ్రికి చెప్పాడు. చెప్తే ఇచ్చదత్తనుడికి కోపం వచ్చింది. రేపు నేను చూస్తాను అని చెప్పి మరుసటి రోజున కొడుకు కన్నా ముందే బయలుదేరి అడవిలోకి వచ్చి ఆవులు మేసే చోట చెట్టెక్కి కూర్చున్నాడు. పూర్వకాలం క్రూరముఖములు ఎక్కువ, అందుకని కర్ర గొడ్డలి కూడా తనతో తెచ్చుకొని చెట్టెక్కి కూర్చున్నాడు. కాసేపు అయింది. కొడుకు ఆవులను తీసుకువచ్చి అక్కడ ఆవులను విడిచిపెట్టాడు. ఆవులు అక్కడ మేత మేస్తున్నాయి. ఈయన సైకత లింగమును తయారు చేసి సైకత ప్రాకారములతో శివాలయ నిర్మాణము చేపట్టాడు. తరువాత చక్కగా ఈ ఆవులు తమంత తాముగా విడిచిపెడుతున్న పాలతో రుద్రం చదువుతూ అభిషేకం చేసుకుంటున్నాడు. ఆయన మనసు ఈశ్వరుని యందు లయం అయిపోయింది. అతను పరవశించిపోతూ సైకత లింగమునకు అభిషేకం చేస్తున్నాడు. అవును, అతడు చెప్పింది నిజమే. వీడు ఇసుకలో పాలు పోస్తున్నాడని దూరంగా చెట్టు మీద ఉన్న తండ్రి చెట్టు దిగి పరిగెత్తుకుంటూ వచ్చి పెద్ద పెద్ద కేకలు వేసి పిల్లాడిని భుజముల మీద కొట్టాడు. ఆ పిల్లవాడికి బాహ్య స్మృతి లేదు. అతను అభిషేకం చేస్తూనే ఉన్నాడు. కోపం వచ్చిన తండ్రి తన కాలితో అక్కడి సైకత లింగమును తన్నాడు. అది చిన్నాభిన్నమయ్యింది. అప్పుడు ఆ పిల్లవాడికి బాహ్య స్మృతి వచ్చింది. తండ్రి వచ్చినప్పుడు గొడ్డలి అక్కడ పెట్టాడు. ఈ పిల్లవాడు వచ్చినవాడు తండ్రియా లేక మరొకడా అని చూడలేదు. ఏ పాదము శివలింగమును తన్నిందో ఆ పాదము ఉండటానికి వీలు లేదని గొడ్డలి తీసి రెండు కాళ్ళు నరుక్కుపోయేటట్టు విసిరాడు. అంతే, అతని తండ్రి యొక్క రెండు కాళ్ళు తొడల వరకు తెగిపోయాయి. కింద పడిపోయాడు. నెత్తుడి దారులు కారిపోతున్నాయి. కొడుకు చూశాడు. శివలింగమును తన్నినందుకు నీవి ఫలితం అనుభవించవలసిందే అన్నాడు. నెత్తురు కారి తండ్రి మరణించాడు. ఆశ్చర్యంగా అక్కడ చిన్నాభిన్నమైన సైకత లింగంలోంచి పార్వతీ పరమేశ్వరులు ఆవిర్భవించారు. నాయన, ఇంత భక్తితో మమ్మల్ని ఆరాధించావు. అపచారం జరిగిందని తండ్రి అని కూడా చూడకుండా రెండు కాళ్ళు నరికేశావు. మనుష్యుడవై పుట్టి తపస్సు చేయకపోయినా వరం అడగకపోయినా నీకు వరం ఇస్తున్నాను. ఇవాళ్టి నుండి నీవు మా కుటుంబంలో ఐదవ వాడవు. నేను, పార్వతి, గణపతి, సుబ్రహ్మణ్యుడు, ఐదవ స్థానం చండీశ్వరుడిదే. నిన్ను చండీశ్వరుడు అని పిలుస్తారు. ఇక నుంచి లోకంలో వివాహం అయితే భర్త భోజనం చేసి విడిచిపెట్టిన దానిని పత్నీభాగం అని పిలుస్తారు. భార్యకు దానినే తినే అధికారం ఉంటుంది. దానిని ఎవరు పడితే వారు తినేయకూడదు. భార్య ఒక్కదానికే ఆ అధికారం ఉంటుంది. అది పత్నీభాగం. కానీ శంకరుడు ఎంత అనుగ్రహం చేశాడో చూడండి. పార్వతి, నేను ఈవేళ చండీశ్వరుడికి ఒక వరం ఇచ్చేస్తున్నాను. నీకు అంతఃపురంలో నాకు భోజనం పెడతావు కదా, నేను తిని విడిచిపెట్టిన దానిని చండీశ్వరుడు తింటుంటాడు, వేరొకరు తినరాదు అన్నాడు. ఆ చండీశ్వరుడు ఎప్పుడూ శంకరుని ధ్యానం చేస్తూ ఉత్తరముఖంలో కూర్చొని ఉంటాడు. చండీశ్వరుడు బహిర్ముఖుడై ఉండడు. ఎప్పుడూ కళ్ళు మూసుకొని ఉంటాడు. ఎప్పుడూ శివధ్యాన తత్పరుడై ఉంటాడు. ఆయనను పిలిస్తే ఆయనకు కోపం వస్తుంది. అందుకనే ఆయనకు ధ్వనిచండు అని పేరు. మనలో చాలామంది తెలిసి తెలియక శివాలయంలో కుట్టిన కొబ్బరికాయ ఇంటికి తీసుకువెళ్ళకూడదని గోడల మీద పెట్టి వెళ్ళిపోతుంటారు. ప్రసాద తిరస్కారం మహాదోషం. అలా వదిలిపెట్టి వెళ్ళకూడదు. శాస్త్ర ప్రకారం ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు చిన్న చిటిక మాత్రం వెయ్యాలి. అందుకే ఆయనకి చిటికల చండీశ్వరుడు అని పేరు. చిటిక వేస్తే జ్ఞానమునందు ఉన్నవాడు కళ్ళు విప్పి కోపంగా చూస్తాడు. ఓహో, మా స్వామిని ఆరాధించావా, ప్రసాదం తీసుకున్నావా, సరే అయితే తీసుకువెళ్ళు అంటాడు. ఆయనకు చూపించిన తర్వాత ఆ ప్రసాదం మీద మీకు పూర్ణాధికారం ఉంటుంది.
దానిని మీరు ఇంటికి తీసుకువెళ్ళవచ్చు. లోపల శివుడికి ఒక ముక్క ఉండిపోయింది, అది చండీశ్వరునికి వెళ్ళిపోతుంది. మీకు ఇచ్చినది ప్రసాద రూపము, దానిని మీరు గుడియందు విడిచిపెట్టి వెళ్ళిపోతే మీ కోరిక తీరదు. అందుకని శివాలయంలో ఇచ్చిన కొబ్బరి చెక్కలు కానీ ప్రసాదం కానీ అక్కడ వదిలిపెట్టేయకూడదు. నంది మీద పెట్టడం కాదు, చండీశ్వర స్థానమునందు తప్పట్లు కొట్టకూడదు. చిటిక చిన్నగా మాత్రమే వేయాలి. అంత పరమ పావనమైన స్థితికి చేరినవాడు చండీశ్వరుడు. ద్రవిడ దేశంలో శివాలయంలో ఊరేగింపు జరిగితే నందిని తీసుకువెళ్లరు. ఉత్సవమూర్తులలో చండీశ్వరుడు ఉంటాడు. పార్వతీ పరమేశ్వరులు, గణపతి, సుబ్రహ్మణ్యుడు, చండీశ్వరుడు, ఈ ఐదింటిని ఊరేగింపుగా తీసుకువెడతారు. పరమేశ్వరుడు చండీశ్వరునికి ఐదవ స్థానం ఇచ్చారు. ఒకసారి శివాలయంలోకి మనం గడప దాటి అడుగు పెడితే అటువంటి మూర్తులను దర్శనం చేసి, శివలింగ దర్శనం చేసి అమ్మవారిని చూస్తాము. మన భాగ్యమే భాగ్యం కదా. అందుకే శివాలయం, విష్ణువాలయం ఈ రెండూ లేని ఊరు పూర్వం ఉండేది కాదు. ఈ రెండు ఉండి తీరాలి. ఓం నమో పార్వతీ పరమేశ్వరాయ నమః.